హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. ఫిజిక్స్లో మరి Level-2 క్వశ్చన్స్లో భాగంగా ఈ వీడియోలో మ్యాథ్స్ ఫాలోయింగ్ క్వశ్చన్ మరొకటి చూద్దాం. ఏ తరంగం, బి కంపన పరిమితి, సి ఆవర్తన కాలం, డి పౌనఃపున్యం. రైట్ సైడ్ కనుక చూసినట్లయితే వాటికి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. వీటిని మనం జతపరచాల్సి ఉంటుంది. ఒకటి, తరంగంలోని కణం దాని మధ్యమ స్థానం నుండి పొందిన గరిష్ట దూరం. రెండు, తరంగంలోని కణం ఒక పూర్తి కంపనం చేయడానికి పట్టిన కాలం. మూడు, ఒక సెకండ్ కాలంలో ఉత్పత్తి అయ్యే కంపనాల సంఖ్య. నాలుగు, ఒక యానకంలో సృష్టించబడిన అలజడి. మరి వీటిని మనం ఇప్పుడు జతపరచాల్సి ఉంటుందండి. తరంగం అంటే ఏంటి? తరంగం అంటే ఒక యానకంలో సృష్టించబడినటువంటి అలజడి. నెక్స్ట్, కంపన పరిమితి అంటే తరంగంలోని కణం దాని మధ్యమ స్థానం నుండి పొందినటువంటి గరిష్ట దూరాన్ని కంపన పరిమితి అని అంటారు. మరి అదేవిధంగా ఆవర్తన కాలం అంటే తరంగంలోని కణం ఒక పూర్తి కంపనం చేయడానికి పట్టినటువంటి కాలాన్ని ఆవర్తన కాలం అని అంటారు. నెక్స్ట్, పౌనఃపున్యం అంటే ఒక సెకండ్ కాలంలో ఉత్పత్తి అయ్యే కంపనాల సంఖ్య. ఒక సెకండ్ కాలంలో ఉత్పత్తి అయ్యేటువంటి కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అని అంటారు. మరి చూసినట్లయితే A4, B1, C2, D3 ఆన్సర్గా మనం మూడును గుర్తించాల్సి ఉంటుందండి. మరి ఒకసారి వీటిని మనం ఈ డెఫినేషన్స్ను వీటిని చూసినట్లయితే, ఒక యానకంలో సృష్టించబడినటువంటి అలజడిని తరంగం అని అంటారు. మరి తరంగంలోని కణం దాని మధ్యమ స్థానం నుండి పొందినటువంటి గరిష్ట దూరాన్ని కంపన పరిమితి అని అంటారు. తరంగంలోని కణం ఒక పూర్తి కంపనం చేయడానికి పట్టినటువంటి కాలాన్ని ఆవర్తన కాలం అని అంటారు. ఒక సెకండ్ కాలంలో ఉత్పత్తి అయ్యేటువంటి కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అని పేర్కొనడం జరుగుతుంది. మరి ఇది అండి, మరొక క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం. మన సక్సెస్ సీక్రెట్ని మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా రిఫర్ చేయండి, షేర్ చేయండి ఈ విధంగా Level-2 క్వశ్చన్స్ అందిస్తున్నటువంటి విషయాన్ని. మరి మీరిచ్చే ప్రోత్సాహం మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి తప్పక మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.